తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. అన్ని అంశాలపై చర్చించేందుకు సభను 50 రోజుల పాటు నిర్వహిద్దామని, అంతకంటే ఎక్కువ రోజులైనా అభ్యంతరం లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. సభలో అన్ని పార్టీల సభ్యులు సమస్యలను ప్రస్తావించేలా కేసీఆర్ కొత్త విధానం ప్రతిపాదించారు. ప్రతిరోజు 10 ప్రశ్నలు తీసుకోవాలని, ఒక్కో ప్రశ్నకు 9 నిమిషాల సమయం ఇవ్వాలని తెలిపారు. సమావేశాల తొలి రోజే కాంగ్రెస్ చెరో అసెంబ్లీకి పిలిపించింది. దీంతో ప్రభుత్వం అసెంబ్లీ ఆవరణలో చుట్టుపక్కల అంతా అప్పుడే భారీగా బలగాలను మోహరించింది. అయితే ఆటంకాలన్నీ ఎదురైనా చెరో అసెంబ్లీ జరిగి తీరుతుందని కాంగ్రెస్ నేతలు చెప్పారు. వైసీపీ అధినేత జగన్ మరోసారి రాష్ట్ర వ్యాప్త యాత్రకు సిద్ధమయ్యారు. నవంబర్ 6వ తేదీన ఇరుపులపాయలో బయలుదేరి 180 రోజుల పాటు 125 నియోజకవర్గాల్లో 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. జగన్ పాదయాత్ర ఉదయం 6 నుంచి 7 కిలోమీటర్లు, సాయంత్రం 6-7 కిలోమీటర్ల మేర సాగనుంది. పాదయాత్ర పొడవున 10,000 గ్రామాల్లో 45 లక్షల కుటుంబాల్ని కలిసేలా రూపకల్పన చేశారు. 125 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు కూడా ఉంటాయి. అసెంబ్లీ సమావేశాల్ని శాశ్వతంగా బహిష్కరించాలని వైసీపీ నిర్ణయించింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే వరకు అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. టీడీపీతో అమితుమి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామంటున్నారు. కరీంనగర్ లో మిడ్ వైఫరీ నర్సింగ్ కోర్సును వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ప్రారంభించిన ఈ కోర్సు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారు గర్భిణులకు మెరుగైన వైద్యం అందించడానికి తోడ్పడుతుందన్నారు. తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ 1 చేస్తానన్న కేసీఆర్ అవినీతిలో మాత్రం టాప్ లో నిలిపారని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ కాక్తీలో అవినీతి జరిగిందని కాక్ బయటపెట్టిందన్నారు. దీనిపై మంత్రి హరీష్ రావు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. మియాపూర్ భూ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మియాపూర్ హఫీజ్పేట్ హైదర్నగర్ లో 16,380 కోట్ల రూపాయల విలువైన 816 ఎకరాల భూమి ఆక్రమణలకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సంక్షేమ పథకాల పేరుతో కేసీఆర్ 50,000 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా పార్టీ చేపడుతున్న పోరుబాటును విజయవంతం చేయాలన్నారు. కాపులను బీసీలో చేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. బీసీలు కూడా ఇందుకు సహకరించాలన్నారు. నిరుద్యోగ వృత్తి అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం చంద్రరాజుపాలెంలో ఇంటింటికి తెలుగుదేశంలో ఎమ్మెల్యే కొమలపాటి శ్రీధర్ పాల్గొన్నారు. సంక్షేమ పథకాలను వివరించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్హులైన వారికి ఇళ్లు పింఛన్లు అందిస్తామని చెప్పారు. వివాదాస్పద రచయిత కంచి ఐలయ్య విజయవాడ వస్తే అడ్డుకుంటామని బ్రాహ్మణ వైశ్య సంఘాలు ప్రకటించాయి. మరోవైపు ఎన్ని అడ్డంకులు సృష్టించినా విజయవాడ వచ్చి తీరుతామని ఐలయ్య స్పష్టం చేశారు. ఈ నెల 28న విజయవాడ జింకానా గ్రౌండ్ లో ఎలాంటి సభలకు అనుమతి లేదని కమిషనర్ గౌతమ్ సవాంగ్ చెప్పారు. శాంతి భద్రతల దృష్ట్యా కంచి ఐలయ్య మద్దతుదారుల సభకు, ఆర్యవైశ్య బ్రాహ్మణ సంఘాల సభకు నిరాకరించామన్నారు. మరోవైపు టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ మరోసారి కంచి ఐలయ్యపై మండిపడ్డారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రవర్తించవద్దని ఆయనకు ఇతో పలికారు. ఐలయ్య రాసిన పుస్తకాన్ని సుప్రీంకోర్టు సమర్థించలేదన్నారు. వరంగల్ రూరల్ జిల్లా దామిర మండలం కౌకుండలో చేపడుతున్న వాటర్ హెడ్వర్క్ పనులను ఎమ్మెల్యే ధర్మారెడ్డి పరిశీలించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. మహిళలపై అత్యాచారాలు దాడులు నివారించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత మహిళా సాంస్కృతిక సంఘం హైదరాబాద్ బషీర్బాగ్ లో ర్యాలీ నిర్వహించింది. సమాజంలో నైతిక విలువలు దిగజారిపోయాయని, ఇందుకు కారణమైన సినిమాలు, ఇంటర్నెట్ లో అశ్లీలత, పోర్నోగ్రఫీని నిషేధించాలని మహిళా నేతలు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కలపరు టోల్గేట్ దగ్గర దిందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆందోళన చేశారు. జాతీయ రహదారి అధ్వానంగా తయారైందని, దీని మరమ్మతులు చేసేంత వరకు టోల్ ట్యాక్స్ కట్టొద్దని ఎమ్మెల్యే చెప్పారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బుట్టా రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఆయన చెప్పారు. త్వరలో సీతాపురం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. గుంటూరు హౌసింగ్ సొసైటీలో దొంగలు పడ్డారని టీవీ 5 కథనంపై గృహ నిర్మాణ శాఖ పీడీ నాగేశ్వరరావు స్పందించారు. అంకిరెడ్డిపాలెం వద్ద నిర్మించిన రాజీవ్ గృహకల్పలో నిరుపేదలను మోసం చేసి ఫోర్జరీ సంతకాలతో ప్లాట్ల కేటాయింపుపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలోని గవర్నర్పేట బస్ డిపోను తరలించడానికి నిరసనగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేశారు. నగరం నడిబొడ్డున ఉన్న 4 ఎకరాల స్థలాన్ని గ్రీనరీ పేరుతో ప్రభుత్వం తీసుకోవడం సమంజసం కాదని నిరాహార దీక్ష చేశారు.
కమన్ లో చిన్నారి తనవిత ఎపిసోడ్ డైలీ సీరియల్ లా కొనసాగుతోంది. ఐసీడీఎస్ లోనే పాప ఆశ్రయం పొందుతుంటే ఇటు ఇద్దరు తల్లులు బిడ్డ కోసం ఆందోళన చేశారు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో వివిధ సేవా కౌంటర్లను టీటీడీఈఓ సింఘాలు ప్రారంభించారు. సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి ఈ కౌంటర్లు ఉపయోగపడతాయన్నారు. పత్తికి మద్దతు ధర కల్పించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్లూరులో రైతులు ధర్నా రాస్తారోకు చేశారు. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఓ చిన్నారి కిడ్నాప్ జరగడంతో హైదరాబాద్ నిలోఫర్ దగ్గర భద్రత పెంచారు. పోలీసులతో పాటు ప్రైవేట్ ఏజెన్సీ సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు. లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాపై మనస్తాపం చెందిన లక్ష్మీ పార్వతి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో మౌన దీక్ష చేశారు. తన జీవిత చరిత్రపై సినిమా తీసే హక్కు ఎవరికీ లేదన్నారు. అవసరమైతే దీనిపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ సూర్యాపేట కలెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఐ నేతలు చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థి నేతలు ఎస్పీ ప్రకాష్ జాదవ్ వాహనాన్ని అడ్డుకోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. విజయవాడలో పాత తేదీలతో దస్తావేజులు అమ్ముతున్న దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. పాత దస్తావేజులు అమ్మడమే కాదు, కొన్నవారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. విశాఖ జిల్లా చోడవరం మండలం భూపతిపాలెంలో అక్రమార్కులు రెచ్చిపోయారు. భూమిని ఆక్రమణకు అడ్డుపడ్డారన్న కక్షతో ఇద్దరు మహిళలను దారుణంగా హింసించారు. కాళ్లు చేతులు తాళ్లతో కట్టిపడేశారు. హైదరాబాద్ బేగంపేటలో ర్యాష్ డ్రైవింగ్ తో వాహనదారులను బెంబేలెత్తించిన ఓ మహిళ నడి రోడ్డుపై అందరితో గొడవకు దిగి నానా హంగామా సృష్టించింది. తనను అడ్డుకున్న ఓ వ్యక్తిపై దాడి చేసింది. ట్రాఫిక్ ఎస్ఐతో కూడా గొడవ పెట్టుకుంది. ఖమ్మంలో పట్టపగలు ప్రజలంతా చూస్తుండగానే ముగ్గురు యువకులు రెచ్చిపోయారు. ఓ ప్రైవేట్ కాలేజీ పీఈటీపై దాడికి పాల్పడ్డారు. ర్యాష్ డ్రైవింగ్ పై ప్రశ్నించడంతో దాడి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం వీరశెట్టిగూడెంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన మరొకరు ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కరీంనగర్ ఎస్వీజేసీ ప్రైవేట్ కాలేజీలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య యత్నం చేశారు. యాజమాన్యం ఒత్తిడి భరించలేక ఒకరు ఇంటికి పంపించుకోవడంతో మరొకరు నిద్రమాత్రలు మింగారు. వీరిద్దరూ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ లో పట్టపగలే మూడు ఇళ్లలో చోరీలు జరిగాయి. దొంగలు మూడు ఇళ్లలో సుమారు 5 తులాల బంగారం, 48 తులాల వెండి, 40,000 నగదు దోచుకెళ్లారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలులో 7వ తరగతి విద్యార్థి 40 ఫిట్స్ మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేశాడు. తొలుత అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన స్కూల్ యాజమాన్యం మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. మరోవైపు స్కూల్ సిబ్బందిపై విద్యార్థి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడికి ఏమైనా జరిగితే వారే బాధ్యత వహించాలన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అక్రమంగా నిల్వ ఉంచిన 3 లక్షల విలువైన ప్లాస్టిక్ కవర్లను మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోడవను సీజ్ చేశారు. తాడిపత్రిలో నిషేధించిన ప్లాస్టిక్ కవర్లను అమ్మినా వాడినా చర్యలు తప్పవని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని హీరో బైక్ షోరూమ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 100 బైకులు, 50 పాత బైకులు అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్టు నిర్వాహకులు చెప్పారు. ఒడిశా రాయగడ మజ్జిగూరమ్మ అమ్మవారి దర్శనం కోసం వెళ్లిన విశాఖకు చెందిన ఇద్దరు యువతులు నాగవల్లి నదిలో గల్లంతయ్యారు. అమ్మవారి దర్శనం తర్వాత దీగవంతిన వద్ద నదిని చూస్తుండగా అందులోకి జారిపడ్డారు. వారిని కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాజమండ్రిలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. 5 గురిని అరెస్టు చేసి 1 లక్ష రూపాయలకు పైగా డబ్బు, 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు బుధవారం భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ పై బెట్టింగ్ నిర్వహించారని పోలీసులు చెప్పారు. నకిలీ ఆయుర్వేద మందులు అమ్ముతున్న 3 గ్యాంగ్లకు చెందిన 19 మందిని హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి 2 లక్షల నగదు, 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జీవకోన సమీపంలో ఆటోలో తరలిస్తున్న 27 ఎర్రచందనం దొంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసిన స్మగ్లర్లు పారిపోవడంతో వారి కోసం గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజ్మహల్ దగ్గర స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. తాజ్మహల్ ను ఎవరు నిర్మించినా దానికి చెమట రక్తం చిందించి కష్టపడింది మాత్రం మన దేశానికి చెందిన కూలీలేనంటూ ఇటీవల వివాదాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారు. మరోవైపు యోగి తాజ్మహల్ టూర్ పై వివిధ రాజకీయ పార్టీలు వ్యంగ్యాస్త్రాలు సంధించాయి. ప్రపంచ టూరిస్టు స్పాట్ అయిన తాజ్మహల్ విషయంలో చేయాల్సిందంతా చేసి చీపులతో చెత్త ఊడిస్తే లాభమేంటని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. అటు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కూడా యోగి తాజ్ టూర్ పై స్పందించారు. చెత్త ఊడిస్తే లాభం లేదని ముందుగా మనసులను శుభ్రం చేసుకోవాలని ఆయన అన్నారు.
గుజరాత్ ఎన్నికల్లో తొలిపొత్తు పొడిచింది. జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ తన వర్గం కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తుందని తేల్చి చెప్పారు. రాహుల్ తో తమ చర్చలు ముగిశాయని, సీట్లపై త్వరలో స్పష్టత వస్తుందన్నారు. ఫతేపూర్ సిక్రీలో స్విట్జర్లాండ్ దంపతులపై జరిగిన దాడి దుమారం రేపుతోంది. అటాక్ చేసిన కొందరు దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేంద్రం యూపీ సర్కార్ను నివేదిక కోరింది. కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ పై ఎలాంటి విషప్రయోగం జరగలేదని సిట్ తేల్చింది. ఆమె మరణానికి విషప్రయోగం కారణం కాదని, ఫోరెన్సిక్ రిపోర్టులో అలాంటి ఆనవాళ్లు ఏమీ లేవని ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దీంతో శశిథరూర్ కు ఊరటు లభించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ స్టాంపుల కుంభకోణం సూత్రధారి అబ్దుల్ కరీం తిరిగి అనారోగ్యంతో మృతి చెందాడు. 33,000 కోట్ల విలువైన నకిలీ స్టాంపుల స్కామ్ లో 16 ఏళ్లుగా ఆయన పరపన కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. యూపీ కాన్పూర్ లో ఐలవ్ పాకిస్తాన్ అని ఉన్న బెలూన్లు కలకలం సృష్టించాయి. కుమారుడి బర్త్డేకు బెలూన్స్ కొన్న ఓ వ్యక్తి వాటిలో గాలి నింపాక షాక్ అయ్యాడు. ఆ బెలూన్స్ పై ఐలవ్ పాకిస్తాన్ అని ఇంగ్లీష్ ఉర్దూలో ప్రింట్ చేసి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముంబై బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గరీబ్ నగర్ లో చెలరేగిన మంటలు కాసేపటికే చుట్టుపక్కలకు విస్తరించాయి. స్టేషన్ లోని పాదచారుల వంతెనకు కూడా మంటలు అంటుకున్నాయి. 16 ఫైర్ ఇంజిన్లతో మంటల్ని ఆర్పారు.